బీరకాయ అనగానే బోరింగ్ కూర అంటారు చాలామంది ఎందుకంటే ఇది పత్యానికి ఒంట్లో బాగాలేనప్పుడు వండుతాం కాబట్టి కానీ ఈ విధంగా బీరకాయ ఉల్లికారం చేశారనుకోండి లొట్టలు వేసుకుని మరీ తినేస్తారు ఈ వీడియోని చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకోవాలి అదేవిధంగా మన కారానికి సరిపడా ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి ఇందులో పచ్చిమిర్చి కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏమీ వాడట్లేదు సింపుల్గా చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోయే బీరకాయ ఇది పోపు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని అదే బాండీలో ఉల్లిపాయలను వేయించుకోవాలి ఆయిల్ లేకపోతే కొంచెం ఆయిల్ వేసి వేయించుకోవాలి కాస్త ఉప్పు వేసి వేయించుకుంటే ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి ఉల్లిపాయలు వేయించకుండా కూడా పచ్చి ఉల్లిపాయలను వేసి చేసుకోవచ్చు అది ఒక రకమైన టేస్ట్ ఉంటుంది ఇలా వేయించి చేస్తే ఇది ఒక రకమైన టేస్ట్ వస్తుంది ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకొని బీరకాయలు ఈ విధంగా కాస్త పొడుగ్గా తరుక్కుని ఒకసారి నూనెలో కలుపుకొని మగ్గించుకోవాలి ఈలోగా మనం ముందుగా మిక్సీ చేసుకున్న పోపు మిశ్రమాన్ని ఇలా బరకగా మిక్సీ చేసుకోవాలి ఇలా చేసుకుంటే మనకి రోట్లో దంపితే ఏ విధమైన టేస్ట్ వస్తుందో అలా వస్తుంది ఎప్పుడు కూడా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోకూడదు అందులోనే ఉల్లిపాయలు వేసి వీటిని కూడా కాస్త బరకగానే మిక్సీ చేసుకోవాలి మెత్తటి పేస్ట్లా అయితే ఉల్లిపాయలను చేసుకోకూడదు ఇలా చేస్తే టేస్ట్ బాగుంటుంది ఈసారి ట్రై చేయండి ఇలా కచ్చ పచ్చగా ఉల్లిపాయలు అనేవి మిక్స్ అవ్వాలి బీరకాయలు ఈలోగ కాస్త మగ్గుతాయి అందులోనే మనం మిక్సీ చేసుకున్న ఉల్లి మిశ్రమాన్ని సాల్ట్ చింతపండు పసుపు చిన్న బెల్లం ముక్క వేసి కలుపుకోవాలి బీరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి చింతపండు గుజ్జును కాస్త గట్టిగానే తీసుకోవాలి ఇలా మొత్తం అంతా కలిసే విధంగా వాటిని కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్ మీద పది నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయిన బీరకాయ ఉల్లికారం అనేది రెడీ అవుతుంది మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి మధ్య లేదంటే అడుగంటేస్తుంది వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఈసారి ఎప్పుడైనా బీరకాయని ఇలాగే చేయమని ఇంట్లో వాళ్ళందరూ అడుగుతారు ఈసారి ఈ రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేయండి చివరగా కొత్తిమీర వేసుకుని దింపుకుంటే సూపర్ రుచి కలిగిన బీరకాయ ఉల్లికారం రెడీ ఇందులో ఎటువంటి మసాలాలు వేయలేదు కాబట్టి తిన్న పొట్టలో హాయిగా ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి